నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం రుద్రకోడూరు గుడికి వెళ్లేందుకు ఒక్కొక్క భక్తుని దగ్గర 200 రూపాయలు టికెట్ ఫారెస్ట్ అధికారులు వసూలు చేస్తున్నారు. అలాగే ఆటోకి అయితే 300 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇలా వసూళ్లకు పాల్పడడం అక్రమమని అడిగిన శివభక్తులను ఖచ్చితంగా కట్టాల్సిందే, ఎవరి దగ్గర అయినా వసూలు చేస్తున్నామని ఫారెస్ట్ అధికారులు చెప్పడం జరిగింది. ఈ అక్రమ వసూలు చేస్తున్న ఈ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి లేదా వాళ్ళను ట్రాన్స్ఫర్ చేయాలని అక్కడున్న శివభక్తులు కోరడం జరిగింది. ఇది అన్యాయం అక్రమం చెప్తున్నారు. వాళ్ళకైనా ఎంట్రీ ఫీజు 300 కట్టించుకుంటాం. మీ దగ్గర 4-వీలర్ వస్తే వాళ్ళకు 300 కట్టాల్సిందే అట్లా అనమాట. వాళ్ళు ఎంత మాట్లాడుతున్నారు ఇప్పటికైతే మన సామి 2-వీలర్లు లేవట సామి, 2-వీలర్లు కానీ ఆటోలు కానీ. వాసులము ఆత్మకూరులో ఉన్నటువంటి ఈ రుద్రకోడూరులో వెలిసిన రుద్రకోటేశ్వర స్వామి దర్శనం కోసమని మేము వచ్చాము. శివస్వాములం అందరము, కొందరు 100 కిలోమీటర్ల దూరంలో నుండి వచ్చారు, కొందరు 150 కిలోమీటర్ల దూరం నుండి, కొందరు లోకల్ స్వాములు, అందరూ కలిసి వచ్చాము ఇక్కడికి. మేము ఇక్కడికి వచ్చిన ఏడల ప్రతి ఆదివారము ప్రతి సోమవారము స్వాములు పంపించేవాళ్ళు. ఇవాళ మేము అంత దూరం వచ్చిన ఏడల ఏమంటున్నారంటే, ఒక ప్రైవేట్ వెహికల్ AP07BW5189 అనే వెహికల్ పెట్టి ఒక స్వామికి 200 రూపాయలు అని చెబుతున్నారు. మేము అంత దూరం నుండి పెట్రోల్ పోసుకొని వచ్చేదాకా మాకు దగ్గర డబ్బులు లేవు సమంగా. మేము 200 పెట్టి ఎలా వెళ్ళాలా గుడికి దర్శనానికి? ఇదే మాట ఒక పేపర్లోనో ఒక టీవీలలోనో లేకపోతే ఒక ఏదో విధంగా చెప్తే మేము రాము, అబ్బు అక్కడ ఖర్చుతో కూడుకునే దర్శనము మన వల్ల కాదు అని మేము అక్కడే ఉండిపోతాము. ఇటువంటి స్వాములం ఎంతమంది స్వాములము, భిక్ష టైం అయింది, మేము ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? మాకు రుద్రకోటేశ్వర గుడిలో అన్నదానం ఉంటుంది, ఒకటేసారి దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చాము. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలా? దీనికి పరిష్కారం ఎవరు చూపిస్తారు మాకి? ఎవరు మాకి సరైన సమాధానం ఇవ్వడం లేదు, మా కొరకు స్పందించడం లేదు. డిఎఫ్ గారు స్విచ్ ఆఫ్ చేశారు, ఫోన్ ఎత్తట్లేదు. మా స్వాములందరము దీనికి పరిష్కారం ఎవరు చూపిస్తారు చెప్పండి స్వామి. అదే కొత్తగా పెట్టి ఇక్కడ